హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది రామబాణం లేదా రంగన్. దీనినే ఇక్సోరా చైనెన్సిస్ లేదా చైనీస్ ఇక్సోరా అని కూడా పిలుస్తారు. అదే తెలుగులో అయితే నూరు వరహాలు అని కూడా ఈ మొక్కకి పేరు ఉంది. ఎందుకు ఇలా అంటారంటే, ఈ చూడండి, ఈ గుత్తిలో ఉన్న పువ్వులు ఖచ్చితంగా 100 ఉండడం జరుగుతుంది. అందుకే వీటికి నూరు వరహాలు అని పేరు వచ్చింది. దీనినే జంగిల్ ఫ్లేమ్ మరియు ఫ్లేమ్ ఆఫ్ ది వుడ్స్, అదేవిధంగా స్కార్లెట్, ఇక్సోరా, బొకోరా అని కూడా ఈ మొక్కకి పేర్లు ఉన్నాయి. ఈ మొక్క రుబియేసి ఫ్యామిలీకి చెందినది. ఇది ఇక్సోరా జాతికి చెందిన మొక్క. ఈ జాతి పేరు సంస్కృత పదమైన ఇక్వాన నుండి, మలేషియా దేవత అయిన ఈశ్వర్ అనే పేరు నుండి వచ్చిందని చెప్పవచ్చు. ఇది ఒక మలబార్ దేవత. ఈ మొక్క అభిరుచి మరియు ఎక్కువ లైంగికతను సూచిస్తుందని భావిస్తారు. అయితే ఆసియాలో ఉండేవారు ఈ మొక్కను అలంకార ప్రయోజనాల కోసం తరతరాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది అతిసారం, జ్వరం చికిత్సలో ఆ ఔషధ లక్షణాల కోసం తగ్గించడంలోనూ మరియు వ్యాధిని తీవ్రతను తగ్గించడానికి ఎక్కువ మంది ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క పువ్వులు ఎరుపు, గులాబీ, నారింజ మరియు పసుపు రంగులు వంటి ప్రకాశవంతమైన రంగులు పువ్వులు కలిగి ఎక్కువగా అందంగా కనిపించడం జరుగుతుంది. ఈ మొక్క మన దేశానికి చెందినది కాదు, దక్షిణ చైనా మరియు మలేషియాకు చెందిన మొక్క. ఇది ఆకర్షణీయంగా ఉంటూ 2 అడుగుల వరకు పెరుగుతూ ఏడాది పొడవునా పువ్వులు పూస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఆడవారు తమ దైవాన్ని పూజించేటప్పుడు వీటిని లక్ష్మీదేవి, అదేవిధంగా వాటి కటాక్షం కోసం ఎక్కువగా వీటిని పెడుతూ పూజిస్తూ ఉండడం జరుగుతుంది. ఇది ఏడాది పొడవునా పుష్పించే కారణంగా తోటల్లో అందంగా ఉంటూ టెర్రస్పై కంటైనర్లలో ఉంచుతూ ఇంటి అందాన్ని పెంచడం జరుగుతుంది. ఈ జంగిల్ ఫ్లేమ్ మొక్క రక్తపోటు తగ్గించడానికి కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. దీన్ని గడ్డలు, గాయాలు, రుమాటిజం మరియు వీటికి చికిత్స చేయడానికి, గాయాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ మొక్క వాతావరణం నుండి కార్బన్ను తొలగించడం ద్వారా గాలిని శుద్ధి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అదేవిధంగా కిరణజన్య సుయోగ క్రియను ఉపయోగించి ఈ విధంగా చేస్తుంది. ఈ ప్రక్రియ ప్రపంచంలోని పెద్ద నగరాల్లో కాలుష్య నియంత్రణ కోసం కంపెనీలు ఉపయోగించే కార్బన్ స్క్రబ్బింగ్ టవర్ను పోలి ఉంటుంది. అలాగే వీటితో పాటు వీటిలో ఉండే చాలా జాతులు సుగంధ ద్రవ్యాలు మరియు పరిమళ ద్రవ్యాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. హవాయి ద్వీపంలో అయితే ఈ పువ్వులను వాణిజ్యపరంగా కూడా పెంచడం జరుగుతుంది. ఈ అందమైన రెడ్ జింజర్ పువ్వులను కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు శ్మశాన పువ్వులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి సాధారణ చనిపోయిన వారి సమాధుల శిరస్సుల వద్ద ఎక్కువగా ఉంచడం జరుగుతుంది. అందుకే వీటిని శ్మశాన పువ్వులు కూడా పేరు వచ్చిందని భావించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి. ఈ పువ్వులు, ఈ చెట్లు మీకు ఎక్కడ కనిపించాయో, ఏ విధంగా మీరు చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది ఇలాంటి మొక్కలు ఎన్నో మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి దీని ద్వారా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.
Thank you watching. Thank you. Thank you one and all.